తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకలకు మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ బండారి భాస్కర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ శశాంక్ జెండాను ఎగురవేశారు. అన్ని మండల కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మూవర్ణల జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంని ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జోగులాంబ గద్వాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. అవతరణ దినోత్సవ వేడుకలకు మహబూబ్ నగర్ జెడ్పీ చైర్పర్సన్ బండారి భాస్కర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన పోలీస్ గౌరవ వందన సమర్పణ స్వీకరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్తో పాటు జిల్లా కలెక్టర్ శశాంక్, జిల్లా ఎస్పీ కేపీ లక్ష్మీనాయక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం వేడుకల్లో పాల్గొని పలు రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అలాగే ప్రతిభా పురస్కారాలు అందజేశారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన నీటి పారుదల శాఖ, వాటర్ గ్రేడ్, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, పోలీస్ తదితర శాఖలకు సంబంధించి ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన క్షేత్రాలు, శకటాలు అందరినీ ఆకర్షించాయి. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కలెక్టర్ శశాంక్ జెండాను ఎగురవేశారు. అన్ని మండల కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మువ్వన్నెల జెండాను ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు, ఎందుకంటే మాకు చివరిగా అంటే ఈ అవకాశం రావడం సంతోషంగా ఉంది. అది సొంత మండలం, సొంత జిల్లా గద్వాల, పలమూరు ఉమ్మడి పలమూరు జిల్లా, ఐదు జిల్లాలు అయినప్పటికీ మాకు ఇక్కడ ఈ అవకాశం ఇవ్వడం కూడా మరి ఆయనకి శుభాకాంక్షలు. ఇక ఏదైనా కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా అవి అమలు చేస్తుంది గవర్నమెంట్. మరి అదేవిధంగా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. సందర్భంగా హాజరైన శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, విద్యార్థి విద్యార్థులకు, జిల్లా అధికారులకు, పత్రిక విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను త్రిదంగా నిర్వహించి అమరవీరుల ఘన నివాళులు అర్పిస్తూ తెలంగాణ అవతరణ నేటికి 5 సంవత్సరాలు, నేటికి 5 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతం రాష్ట్ర అవతరణ నాటికి అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. తీవ్రమైన విద్యుత్ కోతలో పారిశ్రామిక రంగం కుందేలింది. సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం వలన తెలంగాణ పంట ఫలాలు పాడిన దృష్టిలోనే నెలకొంది. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభం కూరుకుపోయింది. మొత్తంగా గ్రామీణ వ్యవస్థ చిన్న విభిన్నమైంది. ఈ దుర్ఘటన పరిస్థితులను అధిగమించేందుకు అన్ని రంగాల్లోనూ పునరాలోచించుకొని ప్రక్రియలు ప్రారంభించి అభివృద్ధికి సంక్షేమాలకు సమర్థమైన వస్తువు కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ఈ 5 ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా మనం